Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆ మాజీ మంత్రి దూరం దూరం. రాష్ట్ర విభజన జరిగిన తరువాత మున్సిపల్ శాఖతో పాటు అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర వహించారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో తన మార్కు ఉండేలా వ్యవహరించారు. వెలిగిన నారాయణ 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత నెల్లూరు జిల్లా సింహపురికి చుట్టపు చూపుగా వస్తూ పోతూ ఉండడం జిల్లాలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. పైగా అది కూడా తన విద్యాసంస్థల పనులకు సంబంధించి మాత్రమే, ఆ పరిధిలో మాత్రమే నారాయణ అందుబాటులో ఉంటున్నారు అనే టాక్ జిల్లాలో వినపడుతోంది. అవసరం అనుకుంటే అనుచరులతో మాట్లాడడం, లేదంటే తన పని ఏదో చూసుకుని సైలెంట్గా నారాయణ వెళ్ళిపోతున్నారట. మాజీ మంత్రి నారాయణ పరిస్థితి ఇలా ఉంటే ఆయన అనుచరుల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన ముఖ్య అనుచరులలో పట్టాభిరామిరెడ్డి ఒకరు. టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పదవి కోసం చాలా సీరియస్గా ప్రయత్నించారు పట్టాభి, కానీ టీడీపీ హైకమాండ్ వేరే వారికి ఆ పదవిని అప్పజెప్పడం జరిగింది. దీంతో అసలు బ్యాడ్ టైం నడుస్తుందనే నేపథ్యంలో పదవి రాకపోవడంతో పట్టాభి తీవ్ర నిరాశపడ్డారట. ఇదే టైంలో పట్టాభి పార్టీ మారే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ మాజీ మంత్రి పుట్టినరోజు వేడుకలకు హాజరై పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. టీడీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నారాయణ వర్గం మళ్లీ టీడీపీకి దూరం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్లమెంటు పరిధిలో కొంతమందికి పదవులు ఇచ్చిన తరుణంలో మాజీ మంత్రి నారాయణ సిఫార్సు చేసిన వారికి పదవులు రాకపోవడంతో టీడీపీ హైకమాండ్ కావాలనే పక్కన పెట్టారనే అభిప్రాయంలో నారాయణ వర్గం ఉందన్న టాక్ నెల్లూరు జిల్లాలో నడుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో టీడీపీ చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా నారాయణ అనుచరులు హాజరు కాకపోవడంతో నారాయణ రాజకీయంపై జిల్లా రాజకీయ నేతలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అనే టాక్ వస్తోంది. మరో ప్రక్క మంత్రి నారాయణ వియంకుడు గంట శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లిపోయే పరిస్థితి ఉన్నట్లు వార్తలు రావడంతో నారాయణ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు ఏపీ రాజకీయాలలో టాక్ నడుస్తోంది.